నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? ఆయన విజనే వేరండి. అంటే నేను అంటున్నాను అనుకోవద్దు, నువ్వు అన్మ్యారీడ్ పర్సన్, రేపు మ్యారేజ్ అవుతుంది, ఒక బిడ్డకు తల్లి అవుతావు. ఈరోజు ఆయన ఆలోచన చేస్తాడు నీ బిడ్డకు. ఒక అమ్మాయి నేను విన్నానండి, మా అమ్మ అంకుల్ మా అమ్మ నేను పుట్టకముందు మీరు ఆలోచించి ఇవ్వద్దు, ఆ పోస్ట్ కొట్టింది అమెరికా ఏదో కంట్రీ చెప్పింది. ఆ అమ్మ ఎంత స్పష్టంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆ పాపే పుట్టలేదు, ఆ పెళ్ళి కాలేదు. ఈ అమ్మాయి బీటెక్ చదివి సాఫ్ట్వేర్ అయ్యి తర్వాత జాబ్ కొట్టింది. అంటే రేపు వద్ద నీ పరిస్థితి కూడా అదే. దట్ ఈస్ చంద్రబాబు విజన్. సో ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడగండి, నేను మిమ్మల్ని అడగాల. మీరు ప్రజల్లోకి తీసుకోవడం విఫలమయ్యారు. మీరు ప్రజలకు తీసుకెళ్ళారు. జగన్గా చూసామా, అతను దళితునిగా చూసామే మేము. జగన్మోహన్ రెడ్డిగా చూసాం, దళితునిగా చూడలే. దళితులు అంటాడు, ఎస్సీ అంటాడు, రెడ్లు అంటాడు, కాపు అంటాడు, కమ్మ అంటాడు, ఎన్ని కుంపట్లు పెట్టి నీకు నాకు. ఇప్పుడు మన ఇద్దరం బాగుంటే వీళ్ళ మధ్య మనకు పెట్టేస్తారు, లేదు మేమిద్దరం బాగుంటే మీరు పెట్టి. ఈ సిస్టమ్ అయిపోతే ఎట్లా సిస్టమ్ అవుతాడండి? ఒక్కటి ఎక్కడ భారతదేశంలో సింగిల్గా బీజేపీ వచ్చిందా? పోనీ కాంగ్రెస్ వచ్చిందా? 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎక్స్పీరియన్స్ వేరు, వ్యక్తుల అభిప్రాయాలు వేరు. వ్యక్తి ఇప్పుడు నాకుండే అభిప్రాయం ఆయనకుండా పోవచ్చు, ఆయనకుండే అభిప్రాయం నీకుండకపోవచ్చు. దేశం మీకు ఒక విషయం ఒక నగ్న సత్యం చెప్తాను, రాజీవ్ గాంధీ హత్య అయ్యారు, అది మనకు తెలిసిన కళ్ళ ముందర హత్య అయిందడా. దేశం మొత్తం మీద కాంగ్రెస్ వచ్చింది, ఒక్క ఏపీలో ఎన్టీ రామారావు చేతుల్లో 42కు 39 సీట్లు టీడీపీ వచ్చాయి. ఏమది ఇక్కడ ప్రజల అభిప్రాయం, అది ఇక్కడ ప్రజల అభిప్రాయం. అది రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, మనం కూడా బాధిస్తాం. పరాయి దేశమైన మనోని చంపింది, మనకు ఉంది. రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, మొత్తం స్వీప్ చేసింది ఇండియా అంతా. ఒక్క టీడీపీ మాత్రమే ఇక్కడ ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో 39 సీట్లు వచ్చాయి, విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు. అది ప్రజల అభిప్రాయం. ప్రజల అభిప్రాయం వేరు, చంద్రబాబు నాయుడు అనుభవం వేరు. అనుభవం ఏమిందంటే నాకు పదవి వచ్చింది, నేను కూర్చున్నా, మీలాంటి అందరు యువతకు చేయాలా, ఏదో ఒక రూట్ చూపుతారు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ. ఆ రోజు ఏమన్నారండి, కంప్యూటర్ కోడ్ పెడతాయన్నాడు, కంప్యూటర్ కోట్లు ఇస్తాయని చెప్పాడు. అర్థమైందా? ఈ పొద్దు 100,000 ఎవరన్నా అడుగు హైదరాబాద్లో, ఎంతమ్మా నీ శాలరీ అంటే 100,000, 70,000, 80,000. అంటే వాడి అనుభవం బట్టి ఇప్పుడు బ్యాంకులో ఏసీలో కూర్చొని 100,000 రూపాయలు ఎవరు తక్కువ లేదు. నీకు ప్రైవేట్ 100,000 అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పిస్తాడు చూడండి చంద్రబాబు. రేపు జాబ్ వచ్చినా కూడా వర్క్ ఫ్రమ్, మీ ఇంట్లో కూర్చొని 100,000 రూపాయలు సంపాదించుకో ఇస్తారు చూడు, రాసి పెట్టుకుని. నేను చెప్తున్నా, ఆ నమ్మకం నాకుంది. అంటే నా అభిప్రాయం అది.